టీడీపీ జనసేన ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేనలు లాజిక్ మిస్ అవుతున్నాయి రాబోయే ఎన్నికలలో దేనికదే పోటీ చేస్తే రెండు పార్టీలకు వాటమే తప్పదని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిర్ధారణకు వచ్చారు నిర్ధారణకు వచ్చారంటేనే జగన్ మోహన్ రెడ్డి అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది అందుకనే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి ఇంతవరకు బాగానే ఉంది ఈ నెల 17వ తేదీ నుండి రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేయాలని డిసైడ్ అయ్యాయి ఇందుకు వీలుగా జిల్లాల స్థాయిల్లో కూడా ఉమ్మడి సమన్వయ కమిటీలను నియమించుకుంటున్నాయి ఖచ్చితంగా జగన్ ను వాడగొడతామని లోకేష్ పవన్ తొడలు కొడుతున్నారు ఇదంతా ఓకే జగన్ పైన రాజకీయ ఆరోపణలు చేస్తున్న పార్టీలు తమను జనాలు ఎందుకు ఎన్నుకోవాలో మాత్రం చెప్పలేకపోతున్నాయి పాలనలో జగన్ చేసిన తప్పులివి జరిగిన అవినీతిది కాబట్టి తమను ఎన్నుకోవాలని జనాలను చంద్రబాబు నాయుడు పవన్ చెప్పలేకపోతున్నారు గడచిన ఏడాదిగా సుమారు 5 లక్షల వైసీపీ సైన్యం నిర్విరామంగా జనాల్లోనే తిరుగుతోంది గడప గడపకు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు తాజాగా వైఏపీ నేడిస్ జగన్ అనే కార్యక్రమాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తోంది వైసీపీకే ఎందుకు ఓట్లేయాలో మంత్రులు నేతలు జనాలకు చెబుతున్నారు మరి ఇదే స్థాయిలో టీడీపీ జనసేన జనాల్లో తిరగలేకపోయాయి ఇప్పుడు ఉమ్మడి కార్యక్రమాలు పెట్టుకున్న ఎన్నికలకున్న వ్యవధి ఇక 5 మాసాలు మాత్రమే ఇంత తక్కువ సమయంలో జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళడం కష్టమే నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు తాను ఏం చేశానో జగన్ బహిరంగ సభల్లో వివరిస్తున్నారు అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను జనాలకు వివరిస్తున్నారు వైసీపీనే జనాలు ఎందుకు మళ్ళీ ఎన్నుకోవాలో వివరంగా చెబుతున్నారు పదకాల లబ్ధిదారులు కళ్ళ ముందే కనబడుతున్నారు మొదలైన అభివృద్ధి కూడా జిల్లాల్లో కనబడుతూనే ఉంది ఇదే సమయంలో తమకే ఎందుకు ఓట్లేయాలో చంద్రబాబు పవన్ జనాలకు వివరించలేకపోతున్నారు జగన్ను ఓడించాలని చెబుతున్నారే కానీ తమకు ఎందుకు ఓట్లేయాలో చెప్పలేకపోతున్నారు తన పాలనలో మంచి జరిగిందని అనుకుంటేనే వైసీపీకి ఓట్లేసి గెలిపించమని జగన్ ధైర్యంగా జనాలతో చెబుతున్నారు మరి ఇదే పద్ధతిలో చంద్రబాబు చెప్పగలరా చంద్రబాబు అనుభవాలని పాలనను చూసి తమ కూటమిని గెలిపించమని పవన్ జనాలను అడగగలరా తమను ఎందుకు గెలిపించాలో చంద్రబాబు పవన్ ఇద్దరూ చెప్పలేకపోతున్నారు ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అందరి కళ్ళకు కనపడుతోంది కాబట్టి మరింత చిన్న లాజిక్ను మరిచిపోయిన రెండు పార్టీలను జనాలు ఆదరిస్తారా